శ్రీనాథుడు రచించాడు పల్నాటి వీరచరిత్రలో ఉండి క్రీడాభిరామంలో కూడా ఉంటుంది. వెనుకొండ వల్లభరాయుడు రచన క్రీడాభిరామం, కానీ ఇది శ్రీనాథుడు పద్యమని ప్రచారంలో ఉంది. వెనుకొండ వల్లభరాయుడి దగ్గర మనకేం అభ్యంతరం లేదు. ఆ ఊరుగల్లు ప్రాంతంలో జరిగే కోడి పందాలను వర్ణిస్తూ ఆయన ఓ చమత్కారమైన మాట అన్నాడు. శ్రీనాథుడికి సరసమాడడం బాగా అలవాటు. ఆయన కోడి పందాలు కూడా మన యుద్ధం, ఏకంగా వాటిని భారత యుద్ధంతో సమానంగా పోల్చి వర్ణించిన వాళ్ళు ఉన్నారు. మనకి మన వాళ్ళకి బాగా అతి బాగా అలవాటు కదా. అప్పుడు దుర్వ్యసనాన్ని కూడా ఎలా వర్ణిస్తారంటే ఇక అది అది మా అశ్వమేధ యాగం అన్నట్టుగా వర్ణిస్తారు. అది అతి దుర్వ్యసనం, అది అశ్వమేధ యాగం అన్నట్టు వర్ణిస్తారు. పేకాటాడడం బాగా ఇష్టమైన వాడు ఏం చతుర్ముఖ పారాయణం అంటాడు. గుర్రపందాలు బాగా ఆడేవాడు అశ్వమేధ యాగమో అంటాడు. వ్యభిచారానికి బాగా అలవాటు పడినవాడు ఇంద్రభోగాలండి అంటాడు. వాడిని వాడు సమర్థించుకుంటాడు, ఏదో ఒకటి ఉంటుంది. బాగా పుచ్చుకునే అలవాటు ఉన్నవాడు రసపానం లేకపోతే నడవదు, వాడికి నడవదు, వాడికి నడవదు కాబట్టి. పరమ దుర్మార్గాలను కూడా సమర్థించుకునేవాళ్ళు లోకంలో ఉన్నారు. ముక్కుపడం బట్టి శుభ్రంగా అసలు రోగం రొంప అనేటువంటి దాన్ని పోగొట్టడానికి ముక్కుపడం తప్పితే ఏముంది, నేను రొంపను ముక్కుపడాన్ని ఏకంగా పెద్ద అమృత పూడంలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదేదో ఆయుర్వేద పూడిలేక ఉన్నారు రకరకాలు. అలాగా కోడిపందాలు ఏకంగా ఇంకా వీరోచిత యుద్ధాలతో వర్ణించడం ఇది చేస్తే శ్రీనాథుడు ఒళ్ళు మండి ఈ మాట అన్నాడు. హా ఖగేంద్రములార, హా ఖగేంద్రములార, కయ్యమున నీల్గిపోవుచున్నారే దేవతా భువనములకు. హా ఖగేంద్రములార, కయ్యమున నీల్గిపోవుచున్నారే దేవతా భువనములకు, మీరు రంభాతిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడి పుంజులారా, మీరు రంభా తిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడి పుంజులారా. నిజంగా యుద్ధంలో మరణించిన వీరుడికి స్వర్గం వస్తుంది అనే మాట నిజమైతే ఈ కోడి పుంజులు కూడా కోడి పందాల్లో దెబ్బతింటే చనిపోతే మరి వీటికి స్వర్గం రావాలిగా. పైగా భారతం సహా అనేక గ్రంథాల్లో ఈ చనిపోయినటువంటి వీరుల కోసం రంభా తిలోత్తమ ఎదురు చూస్తున్నట్టు ఇంకా విపరీతాలు అన్నమాట. ఎదురు చూడటమే కాకుండా అభిమన్యుడు లాంటి వీరుడు కోసం పోటీలు పడ్డట్టు ఇలా విపరీత వర్ణనలు చాలా ఉన్నాయి. మన మహాకవులు చేసినవి అయినా అతిశయోక్తులు అంటాం. అందుకని కవిత్వాన్ని ఆ హృదయాహ్లాదజనకంగా తీసుకోవాలి తప్ప జీవితంలో అనుసరించవలసింది కవిత్వాన్ని కాదు శాస్త్రాన్ని. హృదయానికి శాస్త్రంలో ఉండే విషయాన్ని ఆహ్లాదకరంగా చెప్పడం కవి పని. మనం ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు శాస్త్రాన్ని మర్చిపోతే ఎలాగా. అందుకని అది ఎందుకు చెప్పారు, ఓ దేశభక్తి రాజభక్తి దేశం కోసం యుద్ధం చేయడం దానికోసం చెప్పారు. ఇక దాన్ని విపరీతం చేసేసి వీడు యుద్ధం చేస్తూ ఉండగానే రంభ ఒక పూలమాల పట్టుకుని సిద్ధంగా ఉన్నట్టు పాల గ్లాసు కూడా పట్టుకుని ఈ మాటలు చెబితే ఎలాగా. అందుకని ఒళ్ళు మండి చెప్పాడు ఆయన. కోడి పుంజులు యుద్ధంలో చనిపోయింది, పెట్టలను ఆడరు, పుంజుల్ని ఆడతారు ఇక్కడ కోడి పందాలు. కోడి పుంజులు యుద్ధంలో చనిపోతే మరి వీటి కోసం కూడా రంభా వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదా, ఈ కోడి పుంజులు కూడా రంభాదుల శరీరాలను అనుభవిస్తాయి కదా. నేను మనస్సులో కోడి పుంజు రంభా సంగమం ఓ చిత్రం ఒకటి గీసేసుకుని ఈ పద్యం రాశాడు. హా ఖగేంద్రములార, కయ్యమున నీల్గిపోవుచున్నారే దేవతా భువనములకు, యుద్ధంలో చచ్చిపోయి దేవ స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారా, మీరు రంభా తిలోత్తమ మేనకాది భోగ కార్యార్థమై కోడి పుంజులారా. బహుశా మీరు రంభా మేనకా తిలోత్తమ వాటి అటువంటి వేశ్యలతో హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉంటారులే అని ఒక విచిత్రమైన దృశ్యాన్ని ఆవిష్కరింపజేశాడు. అంటే ఈ పేరు మీద మీరు ఎంతమంది వీరుల్ని స్వార్థం కోసం చంపేస్తున్నారో చూడండి అని రాజులకి హెచ్చరిక. ఎందుకంటే దేశభక్తి కోసమో రాజభక్తి కోసమో నిజంగా మన దేశం మీద పోని పూర్వకాలం మన రాజ్యం మీద దాడి జరిగినప్పుడు సైనికులు ఎదిరించవలసిందే, ఆ సైనికులకు రాజభక్తి బోధించవలసిందే, రెండో మాట లేదు. ఇప్పుడు దేశభక్తి అంతే. పరాయి దేశంతో మనకేదో యుద్ధం వచ్చిందనుకోండి, అందులో ధర్మాధర్మాలు సైనికులు ఆలోచించకూడదు, ప్రధానమంత్రి మంత్రివర్గం ఆలోచిస్తారు. వారు ఒక నిర్ణయం చేసి రాష్ట్రపతికి పంపిస్తారు, రాష్ట్రపతి ఆజ్ఞాపిస్తాడు యుద్ధం చేయండి అని, చేయవలసిందే. అంతేగాని మీరు చెప్పారు కానీ మాకు ధర్మంగా తోచట్లేదు అని సైనికుడు అంటే తలకే తీసేస్తారు, తల తప్పది, క్రమశిక్షణ వ్యతిరేకం అది. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది వారు, నువ్వు కాదు. అంచేతను ఇదొకటి ఆసరాగా చేసుకుని రాజులు పొద్దున లేచింది మొదలు యుద్ధం చేయడం తప్ప వేరే కార్యక్రమమే లేదన్నట్టుగా భయంకరమైన యుద్ధాలు చేశారు. భారతంలో ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళకి తండ్రి విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు, చిత్రాంగదుడు అనే ఆయన శంతనుడు కొడుకుల్లో ఒకడు, యుద్ధాల్లోనే చనిపోయాడు ఆయన. యుద్ధం నుంచి రావడం 10 రోజులు మళ్ళీ యుద్ధం పనేం లేదా. అలెగ్జాండర్ భయంకరులైన వాళ్ళు ఎందులో చనిపోయారండి, యుద్ధపు తీట.
వాళ్ళ కోసం వాళ్ళు చనిపోతే వేరే విషయం, వాళ్ళు దుర్యోధనం ఉంటే వాడిని బొమ్మనండి. ఈ మొత్తం సైన్యానంతటిని పోగొట్టే అధికారం వాళ్ళకి ఎక్కడది? అది ప్రశ్న. మీరు దానికోసం ఏం చెప్పారు? ఏదో వేరే స్వర్గం అని చెప్పారు. వీళ్ళు ఏదో కొంచెం ఆశపడ్డాం, ఎలాగూ తప్పదు యుద్ధం చేయడం, పోన్లేరా అక్కడ స్వర్గమైనా వస్తుంది కదా అని ఏదో రంభను ఊహించుకుంటూ రక్తం ఓడుతుంటే సహిస్తాడా? ఓ పక్క రక్తం గారుతుంటే రంభ వరకు కావాలండి, ఆ మాత్రం రంభలు ఇక్కడ లేరా? ఈ దొంగ మాటలు చెప్పి మీరు సైనికుల్ని మాయకు చేస్తున్నారు. మీరు చెప్పింది నిజమే అయితే ఈ కోడిపుంజులకు కూడా రంభాది భోగాలన్నీ రావాలి కదా అని వ్యంగ్యమైన పద్యం. ఈ వ్యంగ్యం చమత్కారం ఎప్పుడు ఎలా ఉంటుందంటే అది ముందు చురకల ఉంటుంది, కాస్త లోపల కడితే కత్తి కోత. వ్యంగ్యంలో అంత పదు ఉంది, ముందు చురకే భలే ఉందిరా అనుకుంటా, కాస్త లోపల కడితే కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది. ఏం చేస్తున్నావు ఆలోచించుకో, అది వ్యంగ్యం గొప్పతనం. కడుపు తిప్పేస్తుంది ఒక కార్టూన్ నిజంగా, అయ్యో మనం చేస్తున్నది ఏంటి అసలు, అలా ఉండాలి. వ్యంగ్య చిత్రం అంటే అర్థమేది?